శివ అనేటటువంటి రెండు అక్షరాలు సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలము. అందుకే అమరకోశం శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము, శోభనము, కళ్యాణము, భద్రము, శుభము వీటన్నింటికీ పర్యాయపదంగా శివుణ్ణి చెప్పింది. అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. శివుడు సర్వమంగళప్రదుడు. అటువంటి శివుడు కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడం, ఆయన ఏ ఇతర గుణములకు వశపడడం, మూడు గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతశ్యాపరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. ఆ మూడు గుణములకు అతీతంగా అంటే సత్తరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది, ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన లంపటము నివారింపను. ఏదైనా లంపటం అంటే బాధ, ఆపద, కష్టం, బరువు వీటిని తీసేయాలన్నా, సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, సంపద కృపచేయ జయము సంపాదింపన్, ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా జయము సంపాదించన్ సంపెడివారి వధింపను, మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఒగ్గడించాలన్నా, లేదా ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివర జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది. అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారినే పడగొట్టాలన్నా చంపెడివారి వధింపను సొంపారగనీకి చెల్లు సోమార్ధధర అంటారు. ఒక్క పరమశివుడికే అన్వయం. అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే, మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు. అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు. మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు, శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ, ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఒగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు. అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన. అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం, ఆయన యొక్క అద్భుతం, ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు. ఆయన బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. మూడు కాలములుగా, మూడు లోకాలుగా, మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. అందుకే మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు. అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీయు. బంధనమునందు పడయ్యాలన్న, మోక్షం ఇవ్వాలన్న ఆయనే ప్రభు. అందుకే జ్ఞానదాత మహేశ్వర,
జ్ఞానమిచ్చేవాడెవరు అంటే పరమశివుడు. ఆయన ఒకసారి జ్ఞానమిచ్చాడా, ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది. అందుకే ఆయన మూడు ప్రళయములు చేస్తాడు. ప్రతిరోజు చేసేటటువంటి ప్రళయం ఒకటి ఉంటుంది, దాన్ని నిత్య ప్రళయం అంటారు. రాత్రిపూట అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు. అది నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. జ్ఞానమిస్తాడు. భక్తితో ఎవరు శంకరుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము వలన ఈశ్వరుడు ఎరుకలోకి వచ్చి అద్వైతానుభూతి కలుగుతుంది. దాని వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అలా జ్ఞానమును పొందకుండా పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు. అలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ శరీరం విడిచిపెట్టి అలా తిరుగుతూ సంసార భ్రమణ పరితాపోపశమనం అలా తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం తిరుగుతారా, ఇలాగా మీరు బడలిపోయారు, మీరు నన్ను పొందలేరు, మిమ్మల్ని నేను పొందేస్తానని మహాప్రళయంలో ఆయనే మనందరినీ తనలోకి తీసేసుకుంటాడు. అలా తీసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. అందుకే బంధమోక్షములకు ప్రభుడవీయు ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు. ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి వాడు కాబట్టి అందరూ కూడా శంకరుని యొక్క ఆరాధన చేస్తుంటారు. కోరి భజింతురు కుశలమతులు అటువంటి వాడివి. ఓ పరమేశ్వర శబ్దయోనివీవు శక్తియుతుడవీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ సకలమునకును నీవు శక్తితో కలిసి ఉంటావు, అమ్మవారితో ఆదిశక్తితో కలిసి ఉంటావు. శబ్దములకన్నింటికీ ఆలవాలమైన వాడివి నువ్వే. ఆయన ఢమరుకం మోగిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల్లోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త శబ్దరాశి పుట్టింది. శబ్దములన్నీ కూడా నీ నుండి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు మూలభూతమైనటువంటి వాడివి నువ్వు.